హనుమంతుడు చిరంజీవుడు, ఆరోగ్య, శత్రుపీడ, దిష్టి దోషాల్ని ఒక్క దెబ్బతో పటాపంచులు చేస్తాడు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడిని ఈ విధంగా పూజిస్తే మనకి, మన కుటుంబానికి అన్ని ఆరోగ్య సమస్యలు పోయి కుటుంబం సంతోషంగా భోగ భాగ్యాలతో కలకలాడుతుంది. ముందుగా ప్రతి మంగళవారం తలస్నానం, పూజాగది శుభ్రం చేసి వినాయకుడికి నమస్కరించాలి. ఆ తర్వాత సీతా సమేత శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టాలి. ఇలా పెట్టాక స్వామివారికి కుంకుమ లేదా సింధూరంతో బొట్టు పెట్టాలి. స్వామివారికి సువాసన భరితమైన పువ్వులు 11 పువ్వులు సమర్పించాలి. అలాగే నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇప్పుడు స్వామివారికి హనుమాన్ చాలీసా చదువుతూ 11 బిల్వపత్రాలు సమర్పించాలి. ఒకవేళ హనుమాన్ చాలీసా అందుబాటులో లేకపోతే ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదివి బిల్వపత్రం సమర్పించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఈ స్తోత్రం చదివాక అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఇలాగ చేస్తే మీకున్న అన్ని ఆరోగ్య సమస్యలు పోయి నిత్యం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.